కంచె చేను వేస్తే చేనును కాపాడేది ఎవరు? అర్ధబలం అంగబలం ఉంటే కొండలను పిండి చేయవచ్చు అనుకుంటే పొరపాటే. విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ మాంగనీసు గనుల తవ్వకాలపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. వాజీ న్యూస్లో వచ్చిన ప్రత్యేక కథనానికి రెవెన్యూ మైనింగ్ అధికారులు స్పందించకపోయినా బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలిని స్పందించారు. వాజీ న్యూస్ కథనానికి స్పందించిన ఏఎస్పీ గౌతమిశాలిని ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ హుటాహుటిన అక్కడికు చేరుకున్నారు. ఎస్ఐ దుర్గాప్రసాద్ వచ్చేసరికి అప్పటికే అక్కడ అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రొక్లైనర్ లారీని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. మైనింగ్ అక్రమంగా తరలిస్తున్న వాస్తవ పరిస్థితులను మైనింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన మైనింగ్ శాఖకు చెందిన ఆర్ఐ పురుషోత్తం అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ ప్రొక్లైన్ మైనింగ్ అధికారులకు అప్పగించారు. ఇంత జరుగుతున్నా ఇక్కడ అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలియదని మైనింగ్ అధికారులు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు క్రిమినల్ చర్యలు ఎక్కడ జరగట్లేదు, ఏదో నామమాత్ర ఫైన్లు వేసి వదిలేస్తానని చెప్పి. నామమాత్ర ఫైన్లు అన్నది ఏం లేవండి, చట్ట ప్రకారం మేము చేస్తాం. ఏం చేసినాను అది ఏడీ గారి పరిధిలోకి తీసుకెళ్లిన తర్వాత దానికి క్రిమినల్ దీని మీద క్రిమినల్ చర్యలు ఏమైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతామండి క్రిమినల్ కేసు. అంటే ఇక్కడ ఎప్పుడు మైనింగ్ పట్టుకునేది పోలీసులు లేకపోతే మీడియా వాళ్ళు పట్టుకోవడం తప్ప కానీ మైనింగ్ అధికారులు ఎప్పుడు పట్టుకోవడం ఇప్పుడు దాకా కనబడలేదు మాకు. మీరు స్టాఫ్ తక్కువ ఉన్నారనే లేకపోతే? తక్కువండి, జిల్లాకు ఒకటే ఆఫీస్ కాబట్టి జిల్లా మొత్తం చూడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చిన సరైన సమాచారం మేము వెంటనే రాగలుగుతాం అన్నమాట. 11/2019 ఉదయం 10 గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు బొండపల్లి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే సమాచారం మీద ఇక్కడ వచ్చి చూసేసరికి ఒక జేసీబీ మరియు 2 ట్రాక్టర్లతో మైనింగ్ జరిగిన కనబడ్డాయి. సదరు వాహనం స్విచ్ చేసుకుని తదుపరి చర్య నిమిత్తం మైనింగ్ డిపార్ట్మెంట్కి అప్పగించడం జరుగుతుంది.